ముస్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా టీపీసీ సారథి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ రథ సారథి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేతల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన కార్యక్రమాల బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి రేవంత్ రెడ్డి సారథ్యంలో తామంతా కలిసికట్టుగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుండెల్లి శ్రీను, గజ్జల రాజు, జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు, పెద్దిగారి శ్రీను, ఆరుట్ల మహేష్ రెడ్డి, తిరుపతి ఆంజనేయులు, నరసింహులు, కిషన్, భానుచందర్, మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. మరి వారు మళ్ళొక్కసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అధ్యక్షులు నిర్మల రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని ముస్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకున్నాం. మరి అలా విద్యార్థుల బలిదానాలతోటి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే అధికారాన్ని చేపట్టినటువంటి కేసీఆర్ ఒక కుటుంబ పాలన, కుటుంబ అభివృద్ధిపైనే నడుస్తుంది. కానీ తెలంగాణ ఉన్న ప్రజలు బాగా బాధలో ఉన్నారు. మరి అలా బంగారు తెలంగాణ కాదు, ఇది బాలర తెలంగాణ అయిపోయింది. మరి ఏ ఉద్దేశం అతి ఇలా రేవంత్ రెడ్డి గారు వడ్డెక్కడ చూస్తా ఖచ్చితంగా వడ్డు కొనాలి గట్టిగా వాదిస్తుండు. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చే 23లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి చేయడానికి ప్రతి కార్యకర్త కూడా గట్టిగా ప్రయత్నాలు చేయాలి చూస్తూ ఉన్నారు. మరి వారు రేవంత్ రెడ్డి గారు నిండు నూరేళ్ళు ఆయుష్యులతో జీవించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి రోజున ఈ కార్యక్రమం నిర్వహించాము.